వీరి తర్వాత ఏం చేశారంటే ప్రజలందరూ ఎవరికి వారు పరిపాలన చేసుకోవటం మొదలుపెట్టారు. దీన్నే ప్రజారాజ్యం అన్నారు. ఎవరిదా ప్రజారాజ్యం? పవన్ కళ్యాణ్ది కాదండి. ఆ రోజుల్లో ప్రజారాజ్యం మొదలైంది. ప్రజలే పరిపాలకులు అని చెప్పేసి ఎవరికి వారు పరిపాలన చేసుకోవటం మొదలుపెట్టారు. అది ఎలా చేశారంటే కొంతమంది ప్రజలందరినీ కలిసి ఒక నాయకుడిని వెన్నుకొని వాళ్ళందరిలో నుండి ఈయనే మా నాయకుడు అని చెప్పేసి పరిపాలన చేసుకుంటున్నారు. అప్పటి నుండి ప్రజారాజ్యాలు మొదలయ్యాయి. మొదలైన తర్వాత ఎవరికి వారే పరిపాలన చేసుకుంటూ 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 వచ్చారు. ఈ ప్రజారాజ్యాల్లో జరుగుతున్న సంఘటన ఏమిటంటే ఈ ప్రజారాజ్యాలు ఒకరికి ఒకరు పొంతన లేని రాజ్యాలు. ఒకే దేశంలో ఉంటారు కానీ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పడదు. ఒకే రాష్ట్రంలో ఉంటారు ఈ జిల్లాకి ఆ జిల్లాకి పడదు. ఒకే జిల్లాలో ఉంటారు ఈ ఊరికి ఆ ఊరికి పడదు. అలాగే ఒకే ఊరిలో ఉంటారు ఈ వార్డుకి ఆ వార్డుకి పడదు. ఒకే వార్డులో ఉంటారు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి పడదు. ఒకే కుటుంబంలో ఉంటారు ఇంట్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఇది జరుగుతూ ఉన్నది. ఏ రాజ్యం ఇది? ప్రజల రాజ్యం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది, చూస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా, ఒకరికి ఒకరు పొసగక ఉంటారట. మట్టి ఇనుము కలిసే ఉంటాయి కానీ రెండు ఎప్పుడు అతకం. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరుగుతున్న సంఘటన ఇలాగే ఉంది. ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకరికి ఒకరికి కలవటం. భార్యాభర్తలే కలిసి ఉండట్లేదండి. ఎంత అధ్వానం. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఉంటున్న టైంలోనే, ఈ ప్రజారాజ్యము పరిపాలన జరుగుతున్న సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు రహస్య రాకడ వస్తుంది. వింటున్నారా? ఆయన రహస్య రాకడ వచ్చినప్పుడు ఆ రాకడలో అందరూ అకస్మాత్తుగా సిద్ధపడిన వారందరూ ఎగిరిపోతారు. ఎవరు చూడరు. నీ పక్కనే కూర్చొని ఉంటుంది సహోదరి, నీ పక్కనే ఉంటాడు సహోదరుడు. ప్రభు రహస్య రాకడ రాగానే అకస్మాత్తుగా నువ్వు చూస్తూ ఉండగానే పడిపోతాడు. ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాడు. అంత్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఏంటో తెలుసా? రాజ్యము పైకి రాజ్యం లేస్తూ ఉంది, జనం పైకి జనం వస్తూ ఉంది. మనుషులను ఒకరి ఒకరు చంపుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఒకరికి ఒకరు పొసగక ఇంకను కొట్టుకొని చచ్చు దేవుని రాకడకు పాత్రులు కావాల్సిన వాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రులు అయిపోతున్నారు. ఇంకను మనసు ఏవో ఆలోచనలు పెట్టేసుకొని ఏవో లోపల భద్రపరిచేసుకొని ప్రభు బల్లారాధనలో పాలు పొందుతూ లోపల అనేకమైన కల్మషాలతో దేవుని ఎలా ఆరాధన చేస్తున్నారు? చాలా పొరపాటు అండి. ఎన్నడూ ఆ పొరపాటును చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజారాజ్యపు పరిపాలన చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిపాలన. ఎందుకంటే ఈ ప్రజారాజ్యపు పరిపాలనలోనే చాలా దేవునితో నడవవలసిన వ్యక్తులే పడిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా, చక్కగా వెలిగింపబడుతున్నారు కానీ రాకడ వచ్చేసరికి ఆరిపోతున్నారు. కన్యల గురించి మనందరం బాగా చదువుతాం. ఈ కన్యల్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? దీపాలు మాత్రం దగ్గరే ఉన్నాయి. దీపాలు దగ్గరే ఉంచుకున్నారు కానీ నూనె లేదు, దాంట్లో వెలిగించబడటమే లేదు. క్రైస్తవులుగానే ఉన్నారు. హలో, వింటున్నారా? దీపాలు పట్టుకొని క్రైస్తవులే, నూనె లేదు, వెలిగించబడటం లేదు. ఎందుకు? ఇంకా ఆ దీపం మీ దగ్గర ఉండి కూడా ప్రయోజనం ఏముంది? క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా ఎందుకు? ఇంకా వెలిగించబడని జీవితం కలిగి లేకపోతే, నూనె కలిగిన జీవితం లేకపోతే, ఎదురు చూపు లేని జీవితం లేకపోతే క్రైస్తవులకు ఉండి ప్రయోజనం ఏంటి? ఆ దీపం మీ దగ్గర ఎందుకు? ఆ క్రైస్తవుడు అన్న పేరెందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ పట్టుకునే ఉన్నారు వాళ్ళు. వస్తాడు కదా ఆయన వచ్చినప్పుడు, అప్పుడు పోసుకోవచ్చులే, అప్పుడు ఎలిగించుకోవచ్చులే. వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు, ఎగిరిపోయారు. వచ్చారు అప్పుడు వచ్చి,
అయ్యా లేదు అవకాశం, మొత్తం క్లోజ్, ద్వారబంధాలు మూయబడ్డాయి. అంత్యకాలంలో జరుగుతున్న సంఘటనలో దేవుడు తన భక్తులకు వివరించి చెప్పాడు. తన భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రజారాజ్యపు పరిపాలన అంతము కాబోయే పరిస్థితి వచ్చేసేసరికి ఆరవదిగా వచ్చేది అంత్యక్రీస్తు పరిపాలన. ఈ అంత్యక్రీస్తు పరిపాలన జరిగే సంఘటనలు ఏమిటంటే, ప్రపంచ రాజ్యాలన్నీ కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఏమనంటే, మేము అందరం కలిసి ఒక రాజుని ఎన్నుకోవాలని. ఎందుకంటే భారతదేశానికి ఒక నాయకుడు, రష్యా దేశానికి ఒక నాయకుడు, ఇంకో దేశానికి ఇంకో నాయకుడు, ఇలాగ అన్ని రాజ్యాలు ఉన్నాయి. ఇలా కాదు, మనందరికీ ఒక్కడే ఉండాలి. అందుకని ఏం చేస్తాయి అంటే, కాళ్లకు కొన్ని వేళ్ళు ఉన్నాయి. ఎన్నున్నాయి ఏమండి చెప్పండి గట్టిగా. 10 వేళ్ళైనా ఉంది, 10 వేళ్ళు చక్కగా ఉన్నాయి కదా. అలాగే ప్రపంచం మొత్తం మీద 10 రాజ్యాలు ముందుకు వచ్చి ఏకమయ్యి ఆ 10 రాజ్యాలన్నీ కలిసి ఒక రాజుని ఎన్నుకోబోతున్నారు. వరల్డ్ బ్యాంక్ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, అలాగే ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ ప్రపంచానికి అంతర్జాతీయం చేయబడిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఆ అంత్యక్రీస్తు గురించి వాడిని రప్పించటానికి సిద్ధము చేయబడుతున్న సూచనలు. వాడు వచ్చే ముందు ఇవన్నీ చక్కగా ఏర్పడతాయి. అంతేకాకుండా ఇప్పుడు అంటున్నారు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, డబ్బులు ఉండవు, మీ చేతిలో కార్డ్సే ఉంటాయి. తర్వాత ఆల్రెడీ కొన్ని దేశాల్లో వచ్చాయి, బయోచిప్స్ కూడా పెట్టేస్తున్నారు చేతుల్లో. బైబిల్ గ్రంథంలో దీని గురించి రాయబడింది, 666వ ముద్ర. ఆ ముద్ర లేనివాడు ఏమవుతాడు? ఆ ముద్ర లేనివాడు ఎక్కడికి వెళ్ళినా ఏం దొరకదు. ఆ ముద్ర కలిగిన వాడు ఏమవుతాడు? దేవుని రాజ్యానికి పోలేడు. తర్వాత ప్రపంచం మొత్తం కలిసి ఒకటే కరెన్సీ వస్తుంది. ఆ కరెన్సీ ఇండియాలో కూడా ఒకటే, అమెరికాలో కూడా ఒకటే, కెనడాలో ఒకటే, సౌత్ ఆఫ్రికా వల్ల కూడా ఒకటే కరెన్సీ. ప్రపంచమంతా ఒకటే కరెన్సీ. అప్పుడు ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన డబ్బులు మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకటే రాజు, ఒకటే బ్యాంకు, ఒకటే కరెన్సీ. అలాగే మీరు కూడా, నేను కూడా, అలాగే ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఆ ప్రపంచంలో ఉండే ప్రపంచ నేత కూడా ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం, పక్క పక్కన కూర్చొని. అంత సమానమైపోతుంది. ఏం కావాలన్నా కానీ మీకు ఆ చిప్ ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. ఆ ముద్ర ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అబ్బా చాలా బాగుంటుంది కదా, అవును కదండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారని చెప్పేసి విగ్రహాలు పెట్టేశారు, ఎన్నో గుండె ఆపరేషన్లు చేయించారని. ఆయన చాలా గొప్ప దేవుడిగా పూజ చేశారు. ఒకవేళ బతికుంటే దేవుడిని చేసేసేవారేమో. కానీ జరిగేదేంటో తెలుసా? అంతకంటే ఇంకా మంచి మంచి పథకాలు పెడతాడు రాబోయేవాడు. వాడిని ఇంత బాగా వాడు అభివృద్ధి చేసుకుంటున్న సమయంలో సాతాను వాడిలోనికి దూరి వాడిని అంత్యక్రీస్తుగా ప్రకటింప చేస్తుంది. అప్పుడు నేనే రాజును, నేనే దేవుణ్ణి అంటాడు. అప్పుడు రాబోయేదే అంత్యక్రీస్తు పరిపాలన. ఈలోగా జరిగేదేంటో తెలుసా? ఈ అంత్యక్రీస్తు పరిపాలన వచ్చేలోపే రహస్య రాకడ అయిపోతుందండి. అంత్యక్రీస్తు వస్తాడు, చక్కగా 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దీని తర్వాత ప్రభువు వారు ఇక్కడ నుంచి పరిశుద్ధులను కొంతమంది తీసుకుని వెళ్ళిపోయాడుగా రహస్య రాకడలో, వారితో పాటు అలాగే ఆయన సైన్యంతో పాటు తిరిగి చక్కగా వచ్చేస్తారు ఈ భూమి మీదకు వచ్చి. తూర్పున ఉన్న ఒలీవ కొండపై ఆయన కాలు మోపుతాడు. ఆ కాలు మోపగానే అంత పెద్ద పర్వతం 2 పాయలుగా చీలిపోతుంది. దాని మధ్య పెద్ద లోయ ఏర్పడుతుంది, యుద్ధం జరగబోతుంది. ఎంతమంది అయితే ఈ ప్రపంచం మొత్తం మీద సైన్యం ఉందో, ఎంత ఆర్మీ అయితే ఉందో, ఆ ఆర్మీ మొత్తాన్ని దేవునికి ఎదురుగా నిలబడిన వారినందరినీ దేవుని తన దూతలతో
హతమార్చేస్తాడు మొత్తాన్ని. ఆ పరిశుద్ధులందరూ వాళ్లే నాయకులు. 1000 సంవత్సరాలు మీరే నాయకులుగా ఉండండి, వాళ్ళ పెట్టి ఈ జనాన్ని మొత్తాన్ని పరిపాలన చేపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు నీ ఆత్మీ జీవితం బాగుంటే నిన్ను ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు పరలోకంలోకి. ఇది 7వ రాజ్యం అనబడే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యానికి ఇంకా అంతం లేదు.